న్యూస్ ఇటు భారత వ్యాపారవేత్త గౌతమ్ అదానీపై లంచం ఆరోపణలు ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చకు దారితీస్తాయి. అదానీపై అమెరికాలోని బ్రూక్లిన్ ఫెడరల్ కోర్టు చేసిన అభియోగాలు ఇప్పుడు సంచలనంగా మారాయి. అలాగే ఏపీ రాజకీయాలను ఈ అభియోగాలు షేక్ కూడా చేస్తున్నాయి. అదానీ ఇటు లంచం మీద వచ్చిన అభియోగాలను వచ్చిన ఈ కేసులో అప్పటి ఏపీ ప్రభుత్వంలోని ఒకరికి ఫారిన్ అఫీషియల్ వన్ అని చేర్చడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అదాని కేసులో మాజీ సీఎం జగన్ ఆయన ప్రభుత్వం ప్రస్తావన రావటం ఇప్పుడు సంచలనంగా మారింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో పనిచేస్తున్న ఒక అత్యున్నత స్థాయి అధికారి హస్తం ఉందనే అంశాలపై ఉత్కంఠ నెలకొంది. 2020 నుండి 2024 మధ్య కాలంలో సోలార్ పవర్ కాంట్రాక్ట్స్ దక్కించుకునేందుకు భారత్ లో కొందరు ప్రభుత్వ అధికారులకు 2029 కోట్లు లంచం రూపంలో అదానీ గ్రూప్ చెల్లించిందనేది ఈ కేసులో ప్రధాన ఆరోపణ. ఫారిన్ అఫీషియల్ వన్ కు 1,750 కోట్లు లంచం ఇచ్చినట్లుగా ప్రధానంగా ఆరోపణలు వినిపించాయి. 2019 మే నుంచి 2024 జూన్ వరకు ఏపీలో అధికారంలో ఉన్న ప్రభుత్వంలో ఉన్నత స్థాయి ప్రభుత్వ ఉద్యోగంలో ఈ లంచాలు పుచ్చుకున్న వ్యక్తి కొనసాగినట్లుగా అమెరికా కోర్టులో ప్రస్తావనకు వచ్చింది. అయితే అమెరికాలో నమోదైన ఈ కోర్టు ఫైలింగ్స్ లో ఆ ఫారిన్ అఫీషియల్ వన్ అసలు ఎవరు, ఏంటనే గుర్తింపును తెలియజేయలేదు. రెండు అదానీ గ్రీన్ ఎనర్జీతో పాటు పునరుత్పాదక శక్తిని కూడా ఉత్పత్తి చేసే మరో కంపెనీ 12 గిగావాట్ల సోలార్ పవర్ను ప్రభుత్వానికి చెందిన ఎస్ఈసీఐకి ఉత్పత్తి చేసే కాంట్రాక్ట్ను సొంతం చేసుకోవాలని భావించాయి. ఈ సోలార్ పవర్ను కొనుగోలు చేసే బయర్స్ ఎస్ఈసీఐకి దొరకలేదు. అయితే ఈ డీల్ ఎక్కడ రద్దవుతుందోనని భావించిన అదానీ గ్రూప్ స్టేట్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు ఈ సోలార్ పవర్ కొనేలా ప్రభుత్వ అధికారులకు లంచాలను ఆఫర్ చేసింది. ఇక ఈ సమయంలోనే జగన్ సర్కార్లో ఫారిన్ అఫీషియల్ వన్ అధికారి అదానీ గ్రూప్ ఆటలో పావుగా మారారు. ఈ అధికారికి $228 మిలియన్ అదానీ గ్రూప్ ఆఫర్ చేసిందని తెలుస్తోంది. ఆంధ్రాలోని ఎలక్ట్రిసిటీ ప్రొవైడర్స్ 7 గిగావాట్ల సోలార్ ఎనర్జీని కొనుగోలు చేసేలా అదానీ గ్రూప్ కు జగన్ సర్కార్ సాయపడింది అనేది ఈ టోటల్ ఎపిసోడ్లో ప్రస్తావించుకొచ్చిన ప్రధాన అభియోగం.